మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం ఇన్ని మాటలు అప్పటి నుండి మాట్లాడుతున్నాడు నాకు ఒకటే మాట నచ్చింది అన్నగారు అమ్మ గురించి రెండు మాటలు చెప్పిండు ఆ అమ్మ గురించి నేను ఒక చిన్న పాట రాసినాను ఆ అమ్మ గురించి ఒక పాట పాడు ప్రపంచములో వెలకట్టనే నీది అమ్మ ప్రేమ ఏం పేరు నాన్న శ్రీధర్ శ్రీధర్ చాలా మంచి భవిష్యత్తు నీకు రావాలని నేను కోరుతున్నాను సో చాలా బాగుంది ఈ సప్పగా సఫర్లు కొట్టారు మీరు ఫుల్గా కొట్టాలి చాలా పవర్ఫుల్గా పాడారు అమ్మ గురించి ఎంత ఎంత చెప్పినా అమ్మది తక్కువనే మనం ఎందుకంటే అమ్మ త్రిమూర్తులకే అమ్మ త్రిమూర్తులకు కూడా అమ్మనే సో ఈరోజు కార్యక్రమానికి మీరే కాదండి దాదాపుగా మా అమ్మని తీసుకొని మా పెద్దన్ని వచ్చారు మా కుటుంబ సభ్యులను ఒకసారి నేను పరిచయం చేస్తా వాళ్ళు లేకపోతే నేనేం లేను పరిచయం చేయమంటారా వద్దా ఆకలి అవుతుందంటారా ఇది కూడా మళ్ళీ దీని కూడా ఆకలి అవుతుందంటే పరిచయం అవుతుంది సో వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు ఏం స్పీచ్లు ఏమి ఇయ్యారు కానీ మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా శ్రీమతి కావచ్చు మా కొడుకు కావచ్చు మా కూతురు కావచ్చు మా అమ్మ మా పెద్దన్న ఈరోజు నేను ఎన్నో ప్రయోగాలు చేశాను అన్నిటిలో ఫెయిల్ అయ్యాను లాస్ట్కి మా పెద్దన్న ఒరే ఇవన్నీ వద్దురా ఈ యోగాలు వద్దు ఏమద్దు ఈ న్యూమరాలజీ నేర్చుకో అంటే అన్న ఈ న్యూమరాలజీ చేసుకుంటే మరి దొంగ గురుజు అంటారు దొంగ బాబా అంటారు పరిశ్రమం చేస్తారు ఇది అంతా ఆగమవుతుంది సొసైటీలో నేను ఇప్పటి వరకు యోగా గురుజు ఉన్నా కదా ఇదేంటి కొత్త దుకాణం పెట్టింది అంటారంటే అరే తర్వాత నువ్వైతే ఫస్ట్ నేర్చుకో నేర్చుకుందామా అని పోతే ఆడ 20-30 వేలు ఉంది ఫీజు మనం అంత కట్టుకోలే పరిస్థితి నిజంగా చాలామంది ఎలిజేషన్ నా ఎదుగుదల వెనుక ఒకరు ఇది నేర్చుకున్నారు కొందరు అది నేర్చుకున్నారు సో లేట్ చేయకుండా మా పెద్ద నన్ను తర్వాత మా పెద్ద చెల్లె తర్వాత
మా యొక్క చిన్న చెల్లె మా బాలకృష్ణ తర్వాత మా మేడం మా శ్రీమతి యోగిత పాండు మా మాస్టర్ విభూంబేన్ సో రండి అందరూ కూడా కుటుంబ సభ్యులు సో తర్వాత మా బాలకృష్ణ మా ప్రమీల వీళ్ళంతా డాక్టర్స్ అండి మా ఇంట్లో అందరూ కూడా డాక్టర్స్ ఉన్నారు రండి పైకి రండి సో వీళ్ళందరి సహకారాలు అన్ని చోట్ల ఉన్నాయి విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మా చిన్న చెల్లి 5000 ఇచ్చింది తర్వాత మా పద్మావతి మేడం 10000 ఇచ్చింది ఎమ్మెల్యేకి పోటీ చేసినందుకు 10000 లేవు నామినేషన్ చేయడానికి ఎంత విచిత్రం అప్పుడే నేను అనుకున్నా నామినేషన్ చేసినప్పుడు 10000 లేవు కదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు కోటీశ్వరుడు అయితా అయిపోయినా లేదా నేను సఫర్లు కొడతలేరని చెప్తున్నారా చేతులు అప్పుడు నామినేషన్ చేసేటప్పుడు నాకు 10000 లేవండి 21000 ఎక్స్పెండిచర్ నాది ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వాహనం లేకపోతే వంశీరాజు నడిపించిండు నాకు వారం కూడా లేదు పాపం మిత్రుడు ఎక్కడో పోయినట్టు అలిగినట్టుండు అలిగినట్టుండు అసలు మనం బర్త్డే పార్టీనే లేనట్టుండు వంశీరాజు ఎక్కడ పోయాడు అలిగిండా అలుగుతాడు ఏదో ఆయన గుడి ఇవ్వాల్సింది ఉంటుంది కదా రుణానుబంధ రూపేణ పశుపుత్రం నన్ను పట్టించుకుంటలేడు అనుకుంటాడు కదా మరి నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఏదో పట్టించుకోవాలి డబ్బు ఉంటే అందరిని పట్టించుకుంటా సో అందుకరా సో అందరు వచ్చిందా ఇంకా మీకు తెలియాల్సింది ఒక విషయం ఏంటంటే మీరు నవ్వుకున్నా హేళన చేసినా నాకు పోయేది ఏమీ లేదు అర్థమైందా షిరిడి సాయి సత్యసాయి ప్రపంచానికి మా శిష్యులందరికీ విశ్వసాయిగా నేను వాళ్ళకు అవతార స్వరూపంగా వెళ్ళిపోయాను నేను తెలుసా విశ్వసాయి స్థాయికి వెళ్ళిపోయాను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మా శిష్యులు పాలు మస్తున్నారు పండ్లు మస్తున్నారు అన్నదానం చేస్తున్నారు నా పోస్టర్లు పెట్టి నా ఫ్లెక్సీలు పెట్టి మీరు ఇది నా ఫస్ట్ బర్త్డేనే ఇంత సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఇంకా రాబోయే బర్త్డే ఎలా ఉంటాయంటే అసలు నేను శుభం హోటల్నే పెడతా నేను ప్రతి నెల నా కార్యక్రమాలన్నీ శుభం హోటల్ ఉంటాయి ఎన్ని లక్షలైనా కానీ మీ ఇక్కడనే ఎందుకు పెట్టాలంటే సెంటిమెంట్ నాకు ఒక అయింట్మెంట్ ఇది సెంటిమెంట్ ఒక అయింట్మెంట్ ఇక్కడనే రాసుకోవాలా సో అందుకోసమే నేను వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ప్రోగ్రాము దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పడ్డా క్షమించండి ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికైతే నేను రాను నేను డిస్టర్బ్ గాను డిస్టర్బ్ చేయ నా ఫస్ట్ క్యారెక్టర్ అది తప్పకుండా అంతా హెల్ప్ చేశారు మా పెద్దన్న లేడా అయ్యో ఈయన ఉన్నాడు సో మా పెద్దన్న ఈయన నన్ను 94లో బీ పేర్లో ఉంటే అయ్యో మా తమ్ముడు పొట్ట తీరిస్తే అక్షరం రావట్లేదు అబజబదబ వీడు ఎట్లయిపోతుంది గోధుమలు చదవరాదు ఏం చదవరాదు వీళ్ళు బాగుపరచాలి వీళ్ళు డాక్టర్ చేయాలని అనుకున్నాడు కానీ డాక్టర్ని అయితే కాలేకపోయినా కానీ ఈ కేసులు వేయడానికి ఇవన్నీ చేయడానికి నా వెనక అప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా మా పెద్దన్ననే సో అందుకోసమే మా పెద్దన్న ఎవరు అన్నా అనకపోయినా మా ఇంటి అందరి జీవితాలకి మొత్తం ఒక సూత్రధారి పాత్రధారి మా అమ్మ నాన్న చదువుకోలేదు మా పెద్దన్నే ఇంత ఇంతమంది ఈ కోటీశ్వరులు ఏమేమంటే మా ఇంట్లో అందరూ మా పెద్దన్నే మూలాధారం ఇప్పటికి కూడా ఆయన ఉంటున్న పరిస్థితి కూడా ఆయనకే సొంత బైక్ లేదు బాగా అర్థించుకో బాగా గుర్తించుకోండి నేను మీకు బైక్ ఇచ్చానంటే ఈరోజు మా సొంత మా పెద్దన్నకే బైక్ లేదు తెలుసా అర్థం చేసుకోండి మా సొంత పెద్దన్నకే బైక్ లేదు సైకిల్ నొక్కుంటూ పోతాడు హాస్పిటల్కి అర్థం చేసుకోండి అంటే ఇంటి వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ నా యొక్క దృష్టి అంతా కూడా మా ఇంట్లో ఎలా అయినా సర్వైవ్ అవుతారు కానీ సమాజంలో అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా అనే లక్ష్యంతో నేను ముందుకొచ్చాను ఒక మాట మా పెద్దలతో మాట్లాడిస్తాను తర్వాత కార్యక్రమం మనం పూర్తి చేస్తాం అసలు మా పెద్దల్ని అసలు మాట్లాడరు మిగతా భాష అసలేం మాట్లాడరు గట్టివాడు మా ఏం మాట్లాడారు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అమ్మ మన కుటుంబం ఫస్ట్ టైం ఇలా కలిసాం కదా సాధించాలని నా కోరిక ఉండే కాకపోతే డాక్టర్ కావాలని మా అన్నయ్యకు ఉండే మా అన్నయ్యకు డాక్టర్ కావాలని ఉండే కానీ పెద్ద యాక్టర్ అయిపోయినా రియల్ హీరో అయిపోయి సో ఇప్పుడు బాగానే ఉన్నాడు సంతోషం ఉంది ఓకే థ్యాంక్ యూ సో ఇప్పటికైనా బాగానే ఉన్నాడు సంతోషంగా ఉంటే ఇంకెంతకన్నా ఇంకా ఆనందం ఏముంది ఇక మా పెద్ద చెల్లెలు జర మంచిగానే మాట్లాడుతుంది రా ఈమె డాక్టరు
ఇక్కడ మలక పేరులో ఉంటుంది ఎందుకంటే పరిచయం చేయాలి కదా వీళ్ళంతా డాక్టర్లే అవసరం ఉంటుంది మీకు మా బావగారు అయితే ఇంకా పెద్ద డాక్టర్ రాలేడు ఇంకా ఇదిగోండి ఆయుర్వేదం చదువుకుంది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మలకపేటలో కదా డాక్టర్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ముందుగా మా అన్నయ్యకి చిన్న అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు సో మా అన్నయ్య నిజంగానే జీరో స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిండు అందుకు అంటే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మా పెద్దన్న ఇచ్చిండు అందరికీ ఇచ్చిండు మా అందరికీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మనము ఒక ఒక రకంగా ఏమనుకుంటామంటే ఎవరైనా ఏదైనా మంచి విషయాలు చెప్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోరు ఎవరు చేస్తారులే అది ఎవరు చేస్తారు అని అనుకుంటారు కానీ అలా కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని సీరియస్గా ఆలోచించండి ఆలోచిస్తే మనం ఎంత ఏ స్టేజ్కైనా వెళ్ళిపోగలము సో అందరూ ఏదై అనుకుంటే సాధించగలము అంతే మనం అనుకోవాలి ఫస్ట్ అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో ఆ విధంగా తర్వాత మా చిన్న చెల్లెలు నా ఇంకో ఉంది కదా సిస్టర్ ఈమె కస్తూర్బా స్కూల్లో అంటే చూడండి మా ఫ్యామిలీ అంతా డాక్టర్లు ఇటు ఎటు వెళ్తారు అటు ఎడతారు అంటారు కదా ఒక 30-40 మంది వెళ్తారు మా మామలు మా అన్నదమ్ములు అందరూ కూడా మా సిస్టర్ ఇక మా చిన్న చెల్లెలే ముందుగా మా అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం మా అన్నయ్యకు ఇలాగే మా ముందుగా చప్పట్లు కొట్టండి గట్టిగా చూసారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారని అనుకుంటున్నాను నెరవేరుస్తారు కూడా అందరికి ప్రజలకు సాయం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత మా మా యొక్క అమ్మ మా అమ్మ ఎంత అంటే ఇంకా అక్షర ముక్ర రాదు కానీ ఇంతమందిని పెంచి తీర్చిదిద్దింది మరి మా అమ్మ పూజలు తప్ప ఏం తెలియదు పూజలు తప్ప ఏం తెలియదు మా అమ్మది తర్వాత నాది ఇంటర్వ్యూ రమగారు చేశారు మీరు చూసే ఉంటారు కొందరు సో ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు ఇట్లా పనులు చేస్తుంటే మంచిగా ఉందా ఇట్లా అందరికి ఇంకా ఇయ్యన్నా పనులు ఇయ్యన్నా అందరికి పైసలు మన ఇంట్లో పెట్టుకుందామా అవి చెప్పాలి కదా మరి ఆడగారు తప్పకుండా ఇప్పటి వరకు ఒక సినిమా చూసుంటారు మీరు కేజీఎఫ్ చూసిందా లేదా అమ్మకు అమ్మాయి ప్రపంచంలో ఎవరు వెళ్ళినంత బంగారం మీకు ఇస్తానని అన్నారా లేదా ఇచ్చిందా లేదా కానీ మా అమ్మ ఎవరిని అడిగిందో అడగలేదు కానీ నన్ను అయితే అడిగింది బిడ్డ నాకు బంగారం ఇయ్యు అని అడిగింది కానీ ఇంకా నేను ఇయ్యలే కానీ త్వరలోనే మా అమ్మ కూడా ఏదైతే కోరుకుందో ఆ బంగారం ఇచ్చి మా అమ్మ మనసును కూడా సంతోషపెడతా అందుకోసం వీడికి రమ్మన్నా మా అమ్మ ఎందుకంటే మా ఇంటి వాళ్ళకు నేను ఎప్పుడైనా చేస్తా మా ఇంటి వాళ్ళకు నేను ఎప్పుడైనా చేస్తా కానీ సమాజంలో అంతకన్నా కష్టంగా ఉన్న వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలనేది నా లక్ష్యం సో అందుకోసమే మా అమ్మ చేతులతోటే ఈరోజు బండిప్పియాలి అనే సంకల్పం ఎందుకంటే మా అమ్మ చేతి చాలా మంచిది లక్ష్మి మా నాన్న పేరు నారాయణ నన్ను పెంచిన అమ్మ రాగమ్మ తర్వాత నన్ను పెంచిన నాన్న వెంకటేశం అసలు వీళ్ళు ఎంత అంటే నిరక్షరాశులు చాలా మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది నన్ను కోటీశ్వరుడు కావాలని సో అందుకోసమే వీళ్ళని పేరు పేరుగా నేను తెలుసుకునేది ఒకటే వాళ్ళు నన్ను ఎంతో ఆశీర్వదించారు కాబట్టి ఇంత ఉడతా భక్తిగా మీ అందరు పరిచయం చేస్తున్నా వెరీ సారీ లేట్ అనేందుకు ఇక్కడ మా బాలకృష్ణ సో ఆయన ల్యాబ్ టెక్నీషియన్ సో వీళ్ళిద్దరు రండి బాలకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ బాలకృష్ణను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవంగా బాంబేలో మా చిన్నాన్న దగ్గర ఉండే తర్వాత చాలా చాలా అంటే ఎదుగుదల ఏంటిది అనేది మీరు అర్థం కావాలి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి ఇవి కాదు మా కుటుంబంలోనే మొట్టమొదటిసారిగా స్వంతిల్లు కట్టుకున్న వ్యక్తి బాలకృష్ణ స్వంతిల్లు ఒకళ్ళు కాదు రెండిల్లు కట్టుకున్నాడు రెండిల్లు కట్టుకున్నాడు తర్వాత చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయనకు తెలుసు కానీ చెయ్యాలి అంటే చేసి చూపించేశాడు అంతే ఎవరి సపోర్ట్ లేదు బాలకృష్ణకు ఎవరి సపోర్ట్ లేదు
ना బామ్మర్దన్ నేను గర్వంగా చెప్పుకుంటా మొత్తం బిజినెస్ మైండ్ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏది లేకనా సరే ఒక విధంగా దోమకొండల మా ఊర్న దోమకొండ తెలుసు కదా ఉపాసనగర్ ఆడ ఊర్లో ల్యాండ్ రేట్లు పెరగడానికి కారణం గీనరే ల్యాండ్ రేట్లు వాడు 1500 గజమంది ఈయన 3000 వచ్చింది అంటే అంత స్థాయి దాని వాళ్ళ ఏం జీరో సో వీళ్ళకి నేను 2012 లో మా బాబు పుట్టినప్పుడు మైబునార్కి ఈయన ల్యాబ్ టెక్నీషియన్ మా చెల్లె ఎంఎస్డబ్ల్యూ సిస్టర్ పేరింగ్ చేసి వితిన్ 6 మంత్స్ లోనే వీళ్ళు వర్క్ లో జాయిన్ అయిపోయారు సో అట్లా వీళ్ళ జీవితం జర్నీ అయింది వీళ్ళు మాకన్నా ముందే సెటిల్మెంట్ అయిపోయారు అంటే ఇవన్నీ చెప్పడానికి టైం నాకు లేదు వాస్తవంగా అంటే ఇంత సక్సెస్ఫుల్ ఉన్న లైఫ్ లో మీ అందరే కల్పించాలని ఒక బాధ్యతతో నేను వచ్చాను ఇక మా మిత్రుడు ఏజీబీఎస్ మిత్రుడు దయచేసి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరితో నేను ఆ ప్రయాణం చేసేంత టైం లేకున్నా నన్ను పిలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు రండి 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 సో మా రండి హ్యాపీ బర్త్డే గురుజీ థ్యాంక్ యూ ఆ సంపత్ అని మా క్లాస్మేట్ ఏజీబీఎస్ లో మొన్నే గెట్ టుగెదర్ జరిగింది వాస్తవంగా సో సంపత్ వాళ్ళకి మన కొడుకు పుడితే కదా మేనగాలకి సో నేను చాలా సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం వాస్తవంగా అయితే సో ఒక నిమిషం మన 23 సంవత్సరాల్లో మన యొక్క పరిచయం ఎలా ఎదిగాం ఏంటిది అనేది ఒక నిమిషంలో మీరు చెప్తారని ఎస్ హలో అండి రైట్ కింద గట్టి ఒకటి హలో అండి గట్టి ఒకటి చాలా సంతోషంగా ఉంది గురుజీ గారి బర్త్డే కావడం సో మేము ఏజీబీఎస్లో ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ సో అప్పుడు చాలా సింపుల్గా ఉండేవాడు ఇప్పుడు ఇంతమందికి ఆలోచన చూస్తున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది సో గురువు గారి నాకు ఇదే విధంగా ఎదుగుతూ ఇంకా ఎంతోమందికి ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇక లాస్ట్కి మా రవిగారితో ఒక ముచ్చట మాట్లాడిస్తాం రండి 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 సూపర్ సూపర్ రండి రండి తొందరగా వాళ్ళకి ఆకలి అవుతుంది రండి 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 తొందరగా రండి ఏం కాదు ప్రిపేర్ అవసరం ఏంటి నేను అడుగుతాను మీరు చెప్తారు అంతే రండి రండి నా వీడియోలు రమగారు ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు కిరణ్ టీవీలో కానీ మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వీడియోస్ కూడా సో రమగారు మా దగ్గరకు వచ్చినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిని అడుగుతాయి ఎవరినైనా ఓ ఇదా అయితే మీరు సూపర్ గాడ్ మీలో పవర్ ఉంది అనగానే ఇంకా వాళ్ళ లైఫ్ ఏ మారిపోయింది సో ఎలా అనిపిస్తుంది పుట్టినరోజు సందర్భంగా మీరు రావడం గట్టి నా పని పడుతుంది ఇది పడుతుంది ఇది ముందుగా అందరికీ నమస్కారం గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో నేను ఫస్ట్ టైం గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ టైం ఆయన ఎన్నోటిగా డేట్ ఆఫ్ బర్త్ అడిగారు నన్ను సూపర్ కోడ్ అన్నారు నాకు ఫస్ట్ టైం నేను గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత షాక్ లేదు ఎంత స్పాంటేనియస్ కూడా నా దగ్గర లేదు కొంచెం విడియంగా సిక్కుగా ఉండేదాన్ని సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే అలా కాదు ఎలా ఉండాలి ఇలా కాదు ఎలా ఉండాలి స్మైల్ చేయాలి చాలా యాక్టివ్గా ఉండాలి ఇలా చాలా చెప్పారు నాకు అవన్నీ నా కెరీర్కి చాలా గ్రోత్ వచ్చాయి సో నేను గురువు గారు చెప్పింది యాజ్ కేసి 4-5 మంత్స్లో ఫాలో అయ్యాను ఫైనల్లీ సక్సెస్ చాలా సక్సెస్ అయ్యారుగా ముందుకెళ్తున్నారు సో ఈ విధంగా అంటే ఇంతమంది సహాయం చేశారు కాబట్టి ఇంతమంది సహాయం చేశారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను సో ఆలస్యమైనందుకైతే చాలా వెరీ వెరీ సారీ ఇక రండి రైట్ వచ్చింది ఇట్లా రండి ఇట్లా ఇరు రండి ఇరు సో గట్టిగా చప్పట్లు కొట్టండి ఈరోజు మా అమ్మగారి చేతి మీదుగా సో ఈ యొక్క యాక్టివా బైక్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము ఆల్ ద బెస్ట్ అమ్మ సో తప్పకుండా మీ జీవితంలో
సోటేది ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అయితే మీ అందరూ సహకరిస్తేనే ఉంది. ఎందుకంటే టైం అయిపోయింది, ఇది అయిపోయింది అంటే మాకు ఇంకా బోడలు తయారైపోయింది. సో అందుకోసమే ఇవన్నీ మీకు చెప్తేనే కదా తెలిసేది. సో మా అన్న డాక్టర్ అన్న అతను తర్వాత అసలు మా ఇంట్లో సరస్వతి పుత్రులు ఇక్కడ ఇక ఎవరైతే భోజనాలకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు వెలిచి తినచ్చు. భోజనాల కోసం మీటింగ్ మీట్లే వాస్తవంగా మీ కార్యక్రమాలు మీకోసమే ఉంది. మీరు వెళ్ళచ్చు, మేము ఎవరైతే ఇంకా సెండ్ చేయాల్సిన ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు. ఆర్డర్ అయిన వాళ్ళు వెళ్ళి తినచ్చు. అక్కడ కూడా లేడీస్ హాస్టల్లో కూడా వాళ్ళు కూడా భోజనాలు చేయొచ్చు. ఓకే రైట్. మా అన్నగారు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కానీ నన్ను చాలా చాలా తట్టి లేపి నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇలా చదవాలి అని ఎప్పుడు నిరంతరంగా ఏ రోజు చిరాకు పడకుండా నన్ను తీర్చిదిద్దాడు. వాస్తవంగా ఈరోజు నాకు ఒక నాలెడ్జ్ వచ్చిందంటే మా పెద్దన్న ప్రోత్సాహము, మా రెండో అన్నయ్య ఓన్లీ చదువు నేర్పడమే కాదు ఒక విధంగా లక్షల రూపాయలు నాకు డబ్బించి ప్రోత్సహించిండు, డబ్బించి ప్రోత్సహించిండు మా అన్న. నా ఒక్కరికి కాదు మా ఇంటి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే మా అన్న మా ఇంట్లో అందరికీ కల్ప వృక్షం, కల్ప వృక్షం లాగా. సో అందుకోసమే మా అన్నగారు ఒక రెండు మాటలు మాట్లాడతారు. డాక్టర్ నరహరి ఒక దాదాపుగా 5-6 సంవత్సరాలు సింగపూర్లో ఈఎన్టీగా కరోనా టైంలో కూడా అక్కడే పనిచేశారు. సో రెండు మాటలు మాట్లాడచ్చు గట్టి మరి గురుగారు కదా తమ్మునికి చాలా సార్లు చాలా మంది పరిచయం ఓకే. సో మా అన్నయ్య కూడా ఇక్కడే మన నారాయణ కూడా నల్లకుంటనే క్లినిక్ ఉంది. సో ఈ విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మా శిష్యులు సన్మానిస్తారంట, మా ప్రియాతి ప్రియ శిష్యులు ఫోటో తీయదా కీ ఇచ్చేదా లేదంటే బైక్ ఇక్కడ పెట్టమంటారు నాగరాజు బైక్ ఇక్కడ పెడితే లేదు అన్న బైక్ దగ్గరకు ఓకే 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 రైట్. ఒకసారి మనం బైక్ దగ్గరికి వెళ్తాము. హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్. సో హ్యాపీ బారాత్ హ్యాపీ వరాల్ రిచ్ బారాత్ రిచ్ వరాల్. ఏందో ఈ మాట ఎప్పటికీ హ్యాపీ బారాత్ హ్యాపీ వరాల్ అంటారంటే ఇగో ఇప్పుడు హ్యాపీ వరాల్ హ్యాపీ హ్యాపీ బారాత్ హ్యాపీ వరాల్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితంలో హ్యాపీ చూడగలిగితే అది నిజమైన హ్యాపీ. ఏదో మాట్లాడితే హ్యాపీ బారాత్ హ్యాపీ వరాల్ కాదు, అంటే ఆ మాటలు అంటూ ఉంటే మీరు వింటూ ఉంటే హ్యాపీ జరుగుతుందని. సో ఈరోజు అదేది ప్రాక్టికల్గా చేశాం. ఈ విధంగా 1వ తారీఖు రోజు బాగా వర్షం పడ్డా కానీ ఆ తారీఖు రోజు బైక్ కొనాలనుకున్నాం, కొన్నాం. 5వ తారీఖు రోజు పుట్టినరోజు రోజు నేను బైక్ ఇవ్వాలనుకున్నాను. మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ చేసి కే అనుసయ్య గారికి ఈ బైక్ని ప్రజెంట్ చేశాం. ఏ విధంగా అనిపిస్తుందమ్మా అనుసయ్యమ్మ? అటువైపు చెప్పండి గడి దగ్గర పెట్టుకున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నీకు బైక్ ఇవ్వడానికి కోసం మా అమ్మ వచ్చింది, మా అన్నలు అందరూ వచ్చారు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. గవర్నమెంట్ ఇవ్వలే, నేను 8 సార్లు అప్లై చేసినా కానీ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఇవ్వలే. 2016 నుంచి కదా, 2016 నుంచి అప్లై చేస్తూనే ఉన్నా, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అయినా నాకు బండి ఇవ్వలేదు సార్. సో ఆఫీసుల చుట్టూ తిరిగారండి? నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను. 2016 నుంచి చాలా మేడ్చల్ జిల్లాలో ఆఫీస్కి వెళ్ళి తిరిగి సార్ ఇంత దూరం ఉంది మీ ఆఫీస్ మీద రాలేని పరిస్థితి అని అంటే అమ్మ రావాలమ్మా మీకు బైక్ కావాలి అని అంటే లాస్ట్ ఫైనల్ ఏంటంటే నీ పర్సెంటేజ్ 62 ఉంది కదా, ఆ పర్సెంటేజ్కి బైక్ రాదు,
75-80% ఉంటేనే వస్తది అని చెప్పారు అంతే కదమ్మా అవును సార్ అయితే ఈ వీడియో చూసే రాజకీయ నాయకులందరికీ నేను చెప్తున్నా అయ్యా మళ్ళా మన తెలంగాణలో ఒక మాట ఉంటది వడ్డించేవాడు మనోడైతే ఎవనకైనా పైకొస్తది అర్థమైందా జీవేం సార్ ఈ లొల్లులు మింగేటోడేమో కుంబాలు కుంబాలు కోట్ల కోట్లు మింగేస్తుంటాడు ఈ వికలాంగులకు బైకులు ఇస్తే నీ సొమ్మేం పోయిందా నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా అది ప్రజల పన్ను నుంచే కదా ఇచ్చేది ఆ బడ్జెట్ అంతా ఇలాంటి సెంటిమెంట్లు ఐంటిమెంట్లు వెటకండి 40% వికలాంగుడు అని తెలిస్తే మీరు ఇవ్వండి అయితే మీతో కాదా నేను ఇస్తా నేను ఇచ్చి చూపిస్తా తప్పకుండా నేను ఇస్తే ఇక నువ్వెందుకు గవర్నమెంట్లో ఉండి సో అందుకోసమే ఇలాంటి షేమ్ఫుల్ చేయకండి ఎవరికి అవసరం ఉందో ఆకలైన వానికి అన్నం పెట్టాలి దాహమైన నీళ్ళు పోయాలయ్యా ఇవన్నీ క్వాలిఫికేషన్ ఏంటిది నాకు అర్థం కాదు బోనఫైడ్ కావాలంటాడు పర్సంటేజ్ తక్కువ అంటాడు ఇవన్నీ ఏంటి రూల్స్ బడ్జెట్ లేదా దేని దేనికో ఏదానికో పెడతారు కానీ దివ్యాంగులకు బడ్జెట్ పెట్టడంలో ఎందుకే ఏడుస్తారు సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మీరందరూ దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువనే మీరు చేయకపోతే నేను చేస్తా నేను చేసే చూపిస్తా ఖచ్చితంగా అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువైతే రాష్ట్రవ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా ఇస్తా ఎందుకంటే నా శిష్యులు అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు నా లక్ష్యం కూడా గొప్పదే సో చాలా సంతోషం ఈ ఒక్కటితో లక్షల కోట్ల మందికి నేను ఇంకా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అమ్మా నీతోటి మొదలైంది ఇది ఈ ప్రారంభం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించారు ఫోన్ చేయగానే వచ్చేసారు వాళ్ళందరూ కూడా సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ చెప్పు హ్యాపీ భారత్ అని చెప్పిగా హ్యాపీ హ్యాపీ భారత్ అను అనసలేదా హ్యాపీ హ్యాపీ వరల్ అంతే ఇక గోల్డెన్ టైం అనసూయకు గోల్డెన్ టైం స్టార్ట్ నా ఇరాయిగం రే జర్ర నవ్విద్దాం వీళ్ళంతా ఇట్లా చూస్తున్నారు రండి 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 రమా అయ్యో రామా రామా చేస్తలేదు సో చేసేయమన్నాను అప్పుడే చేయమన్నాను మీరు తినండి చేయండి ఇంకా చలో రామగారు గోల్డెన్ టైం స్టార్ట్ నౌ బానానా 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 మ్యాంగో సీజన్ అయిపోయింది గురుజీ అయినా సరే మ్యాంగో 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 కేవే 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 కే 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 ఎవరైనా బైక్లు ఇస్తారు కానీ ఇట్లా జోక్ చేస్తారా ఎవరు చేయరు ఆ జోక్లే రావు వాళ్ళ మొహంలు నవ్వే నవ్వు ఉండదు నేను హ్యాపీగా ఇచ్చాను ఇంకా ఇలాంటి ఎంతో సేవలు చేయాలనుకుంటున్నాను మీకు బైకులు ఇస్తాము రేపు ఫ్యూచర్లో వివాహాలు చేస్తాము ఫ్యూచర్లో గృహాలు నిర్మిస్తాము ఇదంతా సంపద సమృద్ధి నాకు వచ్చిన కొద్దీ మీకు సేవ చేయడానికి నేను రెడీ ఉన్నా కానీ మీరు జెన్యులుగా ఉంటే నేను ఇంకా ముందుకెళ్తా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ గణితేజ్ ఎక్కడున్నావు రానన్నా పైకి ఈ అబ్బాయి దాదాపుగా ఇంటర్మీడియట్లో 946 మార్కులు పొందాడు ఈయన లక్ష్యము ఒక కలెక్టర్ కావాలని తప్పకుండా మనం ఆశీర్వదిస్తున్నాం తప్పకుండా ఈయన లక్ష్యం చేరాలి ఈ లక్ష్యం చేరుకొని కలెక్టర్ అయితే మన ఫస్ట్ ప్రామిస్ ఏం తెలుసా అన్ని వికలాంగుల బైకులు ఆగిపోతాయి కలెక్టర్ దగ్గరనే ఉంటుంది ఏంటిది కలెక్టర్ సంతకం పెడితే బైకులు వస్తాయి అవునా కాదా మిత్రులారా కొమరబాబు కలెక్టర్ చేతులు ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తున్నావు కదా మరి అది ప్రామిస్ వీళ్ళకు నేను కలెక్టర్ అయితే వీళ్ళందరికీ బైకులు మంచిగా ఇస్తాను గడి చెప్పు హలో నిజంగానే అవుతావు వికలాంగులందరికీ మిగతా అవసరమైన వాళ్ళందరికీ నా వంతుగా నేను బైక్స్ కానీ ఏదైనా వారికి సహకారం అందిస్తానని ఆశిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈరోజు నిలోఫర్ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎస్ఆర్ ఉంటూ రంగారెడ్డి డిస్టిక్కి అడిషనల్ డిఎంహెచ్గా సర్వీస్ అందిస్తున్నాను సో ఇక్కడ
బాబా పాండురంగం చూస్తే ఒక కృషి పట్టుదల కనిపించే వ్యక్తిగా మన ముందు కనిపిస్తున్నాడు. తన ఒక వ్యక్తిగా ఒక శక్తిగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే తన యొక్క పుట్టుక జీవన శైలి మీ అందరికి తెలుసు. మనం నిజంగా మన పుట్టుక ఎరగకుండా తెలియదు, కానీ మనము పెరిగే విధానం ఎదుగుదల మన చేతిలో ఉంటుంది. మన జీవితాలు మన జాతకాలు మన శక్తి భగవంతుడు మనలో ఇచ్చని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కేజీఎఫ్ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు మనకి. తల్లి బాబుకి చెప్తుంటారు, అరే పేదోడిగా పుట్టాం కానీ నిజంగా మనం చనిపోయే రోజు పేదోడిగా మనం రావద్దురా, గొప్ప ధనవంతుడు శ్రీమంతుడుగా చావాలంట. అది ఈరోజు బాబా పాండురంగం నిరూపించారని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పారు. అంతకుముందు రెండు గంట ముందు నేను అదే చెప్పిన. సో దానికి కానీ నిజంగా బిగ్ క్లాస్. ఎందుకంటే కటిక పేద జీవితం నుంచి వచ్చి హాస్టల్ జీవితంలో తన యొక్క బతుకును సారించి విద్యాభ్యాసం కోసం తను అగ్రికల్చర్ బీఎస్సీ కూడా సెలెక్ట్ అయ్యి కొనుగోలు చేసి వదిలేసి ఇది కాదు నేను చెప్పేసి ఇంకా ఏదో ఉందని చెప్పేసి తను ఒక పంతాన్ని ఎంచుకోవడము. సో ఒకరోజు నిజంగా తిండి తినడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి తను నిజాయితీగా నిస్పృహగా ప్రతి వీడియో ఛానల్లో కూడా తనే స్వయంగా చెప్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నిజంగా ఈ సూటు బూట్ వేసుకొని తన కోసమే కాదు మనలాంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. మన పేద విద్యార్థులు కావచ్చు, సహచర మిత్రులు కావచ్చు, తర్వాత సొసైటీలో తను నేర్చుకునే ఒక గొప్ప విద్య ఏంటంటే యోగా. యోగాలో తనతో పాటు తన కుటుంబాన్ని మొత్తం నేర్పించగలిగాడు. తన ధర్మపత్ని, అదేవిధంగా సుపుత్రుడు, తర్వాత కూతురు వాళ్ళందరినీ కూడా అమ్మాయి మోక్ష పేరు కూడా మోక్షం. మోక్షం కలిగించే రకంగా ఏడు నుంచి జెడ్ వరకు ఆసనాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రపతి చేత అతి పిన్న వయసులో తన అమ్మాయికి డాక్టరేట్ పట్టా డిగ్రీ కూడా పొందడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అసలు సంకల్ప బలం, ఒక సంకల్ప బలంతో ఈరోజు నిజంగా పాపం బాబా పాండంగా మన ఎదురు కనిపిస్తుందంటే చాలా పెద్ద ఒక గొప్ప వ్యక్తి. అంటే కష్టము నుంచి ఈ స్టేజ్ నడిచింది, జీరో నుంచి హీరోగా రీల్స్ మీద పనిచేసే రీల్ హీరో కాకుండా రియల్ హీరో ఈ బాబా పాండురంగం అని తెలియజేసుకుంటున్నా. అదేగా సమయం చాలా అయింది, ఇప్పటికే అందరూ అలాంటి భోజనం చేస్తున్నారు. సో దానికి ఒక్క నిమిషాలు ఏంటంటే తను నేర్చుకున్న విద్య యోగా కావచ్చు, తర్వాత న్యూమరాలజీ కావచ్చు, మనీ పవర్ కావచ్చు, ఈ రకంగా ఎన్నో విద్యలు నేర్చుకొని దానికి ఒక దశాబ్ద కాలము అన్నితర సాధ్యం అంటే ఇది ఏం ఎందుకు సాధించలేని చెప్పేసి నేనైతే ఎంబీబీఎస్ డిగ్రీ చేసుకొని పీజీ కోసమే ఎంత కష్టపడతామో ఆ తరహాలో తను కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఇంకొకటే ఒకటి అన్నాను, ఎన్నో రోజులు ఫ్యామిలీ గడపడానికి ఇబ్బంది ఉంది, కుటుంబం గడపడానికి కొన్ని ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో కూడా తను ఏమన్నా మేము కావచ్చు, డాక్టర్ సార్ కావచ్చు, మా పెద్దన్న నిచ్చిందన్న, సో ఏదో ఒక ఉద్యమం చేయొచ్చు కదా, మనం ఇల్లు కూడా ఫస్ట్ ఆలోచించాలి కదా అని చెప్పేసి అందరం కూడా సహించిన రోజులు ఉన్నాయి. నీకు యోగా వచ్చు, ఇంకా స్కూళ్ళకి వెళ్ళు, స్కూల్లో వెళ్ళేసి ట్యూషన్లు చెప్పు, ట్యూషన్లు చెప్తే కూడా అంతో ఇంకో ఫ్యామిలీ ఉండడానికి ఉంటుంది అని చెప్పారు. ఈ సందర్భాల్లో కూడా హాస్టల్ నుంచి కూడా ఫుడ్ తిని ఇక్కడనే ఉండి కూడా తను మళ్ళీ తన జీవనాన్ని సాగించి మెడ తిప్పని మడమ తిప్పని వ్యక్తిగా ఎందుకు సాధించలేని చెప్పేసి ఈ లెవెల్లో తను ఎదిగిందంటే నిజంగా ఈరోజు తనకు శిరస్సు ఉంచి నమస్కారం చేసిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు పెద్దలు, సో అధ్యక్షులు, ఇప్పుడు మా బావగారు ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఏ రకంగా సాధిస్తాయనేది మన పాండురంగం దానికి ఉదాహరణ తెలియజేసుకుంటూ తను ఇంకా జీవితంలో ఎంతో ముందుకు ఎదగాలని. ఇది ఒక్కటే కాదు, మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా మీరందరూ ఒక 6 లక్షల పైచీలు ఉంటారని చెప్పేసి అక్కడే కోరుకుంటున్నాను. ఈ వేదిక నుంచి ఏమోకుంటున్నానంటే ప్రభుత్వ పెద్దలు డెఫినెట్గా ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ లెవెల్ కావచ్చు, మనకు వివిధ కోణాల్లో
వెనకబడిన బడుగు బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్ ఏదో కల్పించి అప్లిఫ్ట్ చేయడానికి ఏదైతే చేస్తుందో ప్రభుత్వం. సో ఇలాంటి దానికి బాబు పాండురంగం ముందు వరుసలో ఉండాలి. అందరినీ అందరి కలుపుకుంటూ మీ అందరి చేతతో మిగతా సమాజంలో ఉన్నటువంటి సేవాభావం కలిగి అభివృద్ధి పథకం నడపాలి, అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించే చాలామంది పెద్దవాళ్ళు మహానుభావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి స్ఫూర్తిని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళ్ళి మీరు త్వరలో అది కూడా సాధిస్తారని తెలియజేసుకుంటూ తప్పకుండా నేను కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ కూడా బంధించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఓకే రైటా మోక్ష దామా దాదా రా రా మర్చిపోయాను నిలబడి ఓకే విభూమిన్ నీ ఒకళ్ళని తీస్తారు అక్కే మొబైల్ ఇయ్యమ్మా మొబైల్ సంపాదించేస్తాను ఏదే అందరికీ సహకరించాం వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాంలో అందరు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పేషెన్స్ వల్ల దిస్ ప్రోగ్రామ్ వెంట్ రియలీ సక్సెస్ఫుల్ అంటే థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూ లైక్ వాట్ యూ సే గెట్ లైక్ హిమాలయాస్ ఎవరెస్ట్ అండ్ ద హైట్కి మీ సక్సెస్ని మీ లైఫ్లో రీచ్ కావాలి అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంతే. థ్యాంక్ యూ గణితజ్ఞ.